మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి పెద్ద పొట్టమ్మ ఉలూచి పాప కాళ్ళకి పసుపు రాయగానే పాము పిల్లగా మారిపోతుంది అయ్యో పాప పాము పిల్లగా మారిపోయింది అని పాము అంటాడు ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే పెద్ద పొట్టమ్మ మాత్రం పగలబడి నవ్వుతూ ఉంటుంది సాక్సులు తీస్తే ఆడపిల్ల కాస్త పాము పిల్లగా మారిపోతుందని తెలుసు కదా సుమన మళ్ళీ ఎందుకు ఇలా చేశావు అని తిలోత్తమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది కాళ్ళు నయం అయిపోతాయని వీళ్ళే కదా అత్తయ్య నా చేత ఇలా చేయించారు అని సుమన అంటుంది అయినా కూడా పెద్ద పొట్టమ్మ అలాగే నవ్వుతూ ఉంటుంది ఇప్పుడు చిట్టి ఏం జోకు చేసిందని పెద్దబొట్టమ్మ ఎలా నవ్వుతోంది అని హాసిని అంటే పెద్దమ్మ నువ్వు ఎందుకు నవ్వుతున్నావో కారణం చెప్తావా అని నయని కోపడుతూ ఉంటుంది చూడు నయని ఇప్పుడు సాక్సులు తీసేస్తే ఊలూచి పాప పామ పిల్లగా మారిపోతుందన్న విషయం మీరు మర్చిపోయారు కదా ఇప్పుడు పాము పిల్లగా మారిన ఈ ఉలూచిని మళ్ళీ ఆడపిల్లగా ఎవరు మారుస్తారు అని పెద్ద బొట్టమ్మ ప్రశ్న వేస్తూ ఉండడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే ఉలూచి ఇలా పాము పిల్లగా మారాలనే ఇలా చేసావా పెద్ద బొట్టమ్మ అని విశాల్ అనడంతో అవును విశాల్ బాబు అని పెద్ద బొట్టమ్మ అంటుంది ఉలూచిని పాముపిల్లగా మార్చడానికే పసుపు రాస్తే ఇలా నయమవుతుందని నేను మీకు అబద్ధం చెప్పాను ఇలా పాము పిల్లగా మార్చేశాను అని పెద్ద బొట్టమ్మ చెప్పడంతో సుమన కోపంగా లోపలికి వెళ్తుంది సుమనా సుమనా అని అందరూ అరుస్తూ ఉంటే మరి మండిపోదాం మరి ఆడపిల్లగా ఉన్న ఉలూచిని కాస్త పాము పిల్లగా మార్చేస్తే ఎవరికైనా మండిపోతుంది ఇప్పుడు ఈ పాముకి సాక్షులు వేస్తే కానీ మళ్ళీ ఆడపిల్లగా మారదు ఎవరు చేస్తారు ఆ పని అని వల్లభ అంటాడు అవును మరి ఎవరు చేస్తారు అని పాము అంటూ ప్రశ్నిస్తూ ఉంటే ఆ రోజు మరి విశాలాక్షి పాము పిల్లని ఆడపిల్లగా ఎలా మార్చేసింది అని దురంధర అంటుంది విశాలాక్షి శివభక్తురాలు కాబట్టి విశాలాక్షికి సాధ్యమై ఉంటుంది అని నైని అంటోంది అంటే మళ్ళీ ఎప్పటికీ పాంపిల్లగానే ఉండిపోతుందా ఉలూచి అని తిలోతమ్మ అంటే లేదు మళ్ళీ విశాలాక్షి అయినా రావాలి లేదంటే నేనైనా మార్చగలను అని బొట్టమ్మ అంటోంది ఆ పని చేయి పెద్ద బొట్టమ్మ త్వరగా ఆడపిల్లగా మార్చేసే ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకు అని విక్రాంత్ అంటే కాసేపు అయినా పాంపిల్లగా నన్ను చూసుకోనివ్వు నాతో ఉలూచిని ఆడుకోనివ్వు అని బొట్టమ్మ అంటోంది నేను ఉలుచి ఆల్నా పాలన చూసుకుంటాను అని పెద్ద బొట్టమ్మ చెప్తూ ఉంటే అప్పుడే సుమన కర్ర తీసుకొని పెద్ద బొట్టమ్మ తలపై ఒక మంచి దెబ్బ వేసేస్తుంది దాంతో పెద్ద బొట్టమ్మ అమ్మ అంటూ ఉన్న పలంగా స్పృహ కోల్పోతుంది ఆల్నా పాలన చూసుకుంటుందంట ఇప్పుడే దీని ప్రాణాలు తీసేస్తాను అని మళ్ళీ సుమన కర్ర తీసుకొని కొట్టబోతూ ఉంటుంది అలా రెండోసారి కొట్టబోతూ ఉంటే విక్రాంతి నైని వెంటనే సుమన దగ్గరికి వచ్చి సుమన ఆగు ఆగు అంటూ గట్టిగా అడ్డు పట్టుకుంటూ ఉంటారు లేదు నన్ను వదలండి అని సుమన ఇంకా గింజుకుంటూ ఉంటుంది ఏంటి ప్రాణాలు తీసేస్తావా ఏంటి బుద్ధుందా నీకు అని నయని సొమ్నని తేడుతూ ఉంటుంది లేకపోతే ఏంటక్క ఎంత మోసం చేసిందో నువ్వు కూడా చూసావు కదా అని సొమ్న అంటుంది అవును ఇప్పుడు ఈ పెద్ద బొట్టమ్మకి కర్రతో పడిన దెబ్బ దురంధరపై పడి ఉండాల్సింది లేకపోతే దురంధర కూడా ఆస్తి మోసం చేసి రాయించుకుంది కదా అని తులతమ్మ అంటే కొట్టి చంపేస్తారా ఏంటని దురంధర అంటుంది నయం అవుతాయని పసుపు తీసుకువస్తే మీరందరూ కలిసి బలవంతంగా నన్ను ఒప్పించారు ఇప్పుడు చూడు నా కూతురు పిల్లగా మారిపోయింది నా కూతురు ఆడపిల్లగా మారలేదా ఇప్పుడు ఈ పెద్ద పుట్టమ్మ శవమే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది అని సుమ్న అంటుంది ముందు శ్వాస ఆడుతుందో లేదో చూస్తానని విక్రాంత్ చెక్ చేస్తాడు శ్వాస ఆడుతుందని విక్రాంత్ చెప్తాడు చూడు సుమన ఆవేశపడకు విశాలాక్షి ఈ పాముపిల్లని ఆడపిల్లగా మారొస్తుంది ఒకవేళ విశాలాక్షి రావటం లేట్ అయితే పెద్ద పాము పిల్లగా ఉన్న ఉలోచిని ఆడపిల్లగా మార్చగలదంట ఆ విషయం పూర్తిగా చెప్పకముందే ఇదిగో నువ్వు ఇలా తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేశావు అని విశాలంతో స్పృహలోకి రానివ్వు నా కూతురు ఆడపిల్లగా మారకపోయిందా అప్పుడు శివమై వెళ్తుంది అని సుమన లోపలికి వెళ్తోంది ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే మీరు ఏం చేస్తారో తెలియదు కానీ నా చిన్న కోడలు సుమన మాత్రం ఈ ఉలూచి పాప ఆడపిల్లగా మారకపోతే ఈ పెద్ద పొట్టమ్మ ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా తీసేస్తుంది అని తిరోతమ అంటోంది తర్వాత విక్రాంత్ గదిలో ఉన్న సొమ్న దగ్గరికి కోపంగా వచ్చి బుద్ధుందా కాస్త ఉండి ఉంటే పెద్ద పొట్టమ్మ ప్రాణాలు పోయి ఉంటే నువ్వు జైలుకు వెళ్ళి ఉండేదానివి అని విక్రాంత్ అంటాడు నేనెందుకు జైలుకు వెళ్తాను నా కూతురు ఉలుచి ప్రాణాలు తీయటానికి వచ్చిందని నేను సాక్ష్యాధారాలు చూపిస్తాను అందుకే ఆత్మరక్షణ కోసం ఆవిడ తలపై కొట్టాను ప్రాణాలు విచ్చిందని చూపిస్తాను నేనెందుకు జైలుకు వెళ్తాను అని సుమన అంటుంది అసలు నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో ఇప్పుడు ఏదో ఒక అనర్థాలు జరుగుతూ ఉంటాయి మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి అని విక్ర అంటాడు బాగా చెప్పొచ్చారు ఈ ఇంట్లో మనస్పర్ధలు అనర్ధాలు జరుగుతున్నది నా వల్ల కాదు శ్రీమతి నయనీదేవి ఉంది కదా పాముల్ని కోతుల్ని చిలకల్ని జూలో ఉండవలసిన వాటినన్నింటినీ కూడా ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటుంది అందుకే ఈ అనర్ధాలన్నీ కూడా అని సుమన అంటే ఎందుకలా నోరు పారేసుకుంటున్నావు వాటి వల్ల ఎన్నోసార్లు మేలు జరిగాయి నైన్ వదిన ఏం చేసినా మనం మంచికే చేస్తుంది ఎన్నోసార్లు వాటి వల్ల ప్రాణాలు కూడా నిలబడ్డాయి ఆ విషయం నీకు గుర్తుకు లేదా అని విక్రాంత్ అంటే మీరు మంచి గురించే చెప్తున్నారు నాగయ్య పాము నేను కడుపుతో ఉన్నప్పుడు నన్ను కాటు వేయలేదా నిన్నటికి మొన్న పెద్ద పొట్టమ్మ అత్తయ్యని కాటు వేయలేదా అనర్ధాల గురించి ఎందుకు మాట్లాడరు అని సుమన అంటుంది నీతో మాట్లాడడమే వేస్ట్ అని విక్రాంత్ వెళ్ళిపోతాడు వెళ్ళండి వెళ్ళండి నేనేం చేస్తానో చూస్తూ ఉండండి నా కూతురు ఉలుచి నాకు కావాలి అని సుమన అనుకుంటూ ఉంటుంది తర్వాత పెద్ద బొట్టమ్మని సోఫాలో పడుకోబెట్టి నీళ్లు చిలకరించి పెద్దమ్మ కళ్ళు తెరు కళ్ళు తెరు అని నైని హాసిని అందరూ పిలుస్తున్నా కూడా పెద్దబొట్టమ్మ ఇంకా స్పృహలోకి రాకుండా అలాగే ఉంటుంది డాక్టర్ని పిలిపిస్తే మంచిదేమో అని విక్రాంత్ అంటే పశువుల డాక్టర్నా అని దురంధర అంటుంది ఏం మాట్లాడుతున్నావు డీడ్ నీకు మతిగానే పోయిందా అని పావన్మూర్తి అనడంతో అంటే సర్పజాతికి చెందుతుంది కదా ఈ పెద్ద బొట్టమ్మ అందుకని వెటర్నీ డాక్టర్ని పిలిపిద్దాం అంటోంది పిన్ని అంతే కదా పిన్ని అని హాసిని అంటోంది ఎవరిని పిలిపించక్కర్లేదు అంటూ సుమన కాగడ పట్టుకొని రావటంతో చెల్లి ఏంటి కరకి మంట అంటించుకొని ఎందుకు వచ్చావు అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది ఒలంపిక్స్ కానీ చిన్న మరదల అలా మంట వెలుగుతున్న జ్యోతిని పట్టుకొని వచ్చావు అని వల్లభ అనడంతో చిట్టికి మండిందంటే ఆ మంటతో మీ ప్యాంటు కాల్చేస్తుంది జాగ్రత్త అని హాసిని వార్నింగ్ ఇస్తుంది సుమన మంటతో చెలగాటం వద్దు అని విశాల్ అంటాడు ఇంతకీ పాము పిల్లగా మారిన ఉలూచి ఎక్కడా అని వల్లభ అంటాడు ఇక ఎప్పటికీ అలాగే ఉండిపోవాల్సిందేనా అని అంటే ఎక్కడో సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది ఏ సోఫా కిందో అని దురంధర అంటోంది సుమన పెద్ద బొట్టమ్మ త్వరగా స్పృహలోకి రావాలని మా ప్రయత్నం మేం చేస్తున్నాం నువ్వేం చేస్తున్నావు అని నయని అరుస్తూ ఉంటుంది ఇంతకీ ఆ కాగడ ఎందుకు తీసుకొచ్చావమ్మా అని పావన్మూర్తి అడగటంతో పెద్ద బొట్టమ్మకి చితి పెట్టడానికని సుమన అంటోంది సుమన ఏంటా మాటలో ఆవిడ ఇంకా ప్రాణాలతోనే ఉంది అని నైని అంటే అయితే ప్రాణాలు పోయే వరకు ఆగండని తిలోత్తమ అంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావో కాస్త అర్థమవుతుందా అని విశాల్ అంటే లేకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఉలూచి పాం పిల్లగా మారిపోతే సుమనకి ఇంకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోరా అని తిలోత్తమ అంటుంది ముందు పెద్ద పొట్టమ్మ లేచేవరకైనా వెయిట్ చేయాలి కదా అని హాసిని అంటే లేస్తే పాముగా మారి పారిపోతుంది అని సుమ్న అంటుంది సుమన విశాలాక్షి వచ్చిన తర్వాత ఉలూచి పాముని మళ్ళీ ఆడపిల్లగా మార్చేస్తుంది కాస్త శాంతించు అని విశాల్ అంటాడు నువ్వు ముందు ఆ మంటని బయటికి తీసుకువెళ్ళి ఆర్పి పడేసేయ్ అని నైని అంటే లేదక్కా మీరందరూ పెద్ద పొట్టమ్మ లేవడం లేదని ఎదురుచూస్తున్నారు కదా చూడు నేను ఆహాకారాలు పెట్టి లేచేలా ఎలా చేస్తానో చూడు అని సుమన అంటుంది అప్పుడు అందరం పోతామే అని దురంధర అంటుంది లేదు మనం అందరం ఎందుకు పోతామో అదొక్కటే పోతుంది అయినా మీరు కూడా మోసం చేసిన వాళ్లే కదా అని సుమ్న అంటుంది చిన్నమర్తలు చాలా పకడ్బందీగా వచ్చింది అని వల్లభ అంటాడు అవును మరి సుమ్నకి ఇంత అన్యాయం జరిగితే కడుపు మంట సహజమే కదా అని తిలోతమ అంటుంది ప్రాణాలతో ఉండగా అలా చేయటం పాపమత్తయ్యా అని నయని అంటుంది అప్పుడు మీరు కూడా బలి కావాల్సి వస్తుందని హాసిని అంటే నలుగురితో నారాయణ అని తిలోతమ అంటుంది మీ నోటి వెంట దేవుడి మాట రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది అని నైని అంటే అదేంటి మా మమ్మీ ఏమైనా దయ్యమా అని వల్లభ అంటాడు అంతకన్నా ఎక్కువే అని హాసిని అంటే ఏ హాసిని నువ్వు నోరు మూసుకుంటావా అని తిలోత్తమ అరుస్తూ ఉంటుంది మీరందరూ ఆగుతారా నేను ముందు ఈ పెద్ద పొట్టమ్మకి చితి పెట్టబోతున్నాను అని సుమన పెద్ద పొట్టమ్మ దగ్గరికి వస్తూ ఉంటే ఆగు అడుగు ముందుకు వేసావో నీ ప్రాణాలు కోల్పోతావు అని నైని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు భయపెడితే నేను భయపడినాక నేను ఈరోజు చేసే తీరుతాను చితి పెట్టే అని సుమన అంటుంది నువ్వు అడుగు ముందుకు వేస్తే నాగయ్య పాము నిన్ను కాటు వేస్తుంది ప్రాణాలు కోల్పోతావు ఒక్కసారి కిందికి చూడు అని నయని చెప్తుంది అప్పుడు నాగయ్య పాము పడగవేపి సుమన కాళ్ళ దగ్గరే నిలబడి ఉంటాడు పాము కాటుకు గురైన సుమన అని విక్రాంతి చెప్తుంటే మీరెవ్వరు భయపెట్టినా నేను భయపడ్ను ఈ రోజు ఈ నాగయ్య పామునే ముందుగా కాల్చి పడేస్తాను అని సుమన ఆ మండుతున్న కాగడాని నాగయ్య పాము దగ్గర పెట్టబోతూ ఉంటే అప్పుడే పెద్ద బొట్టమ్మ ఉన్న పొలంగా కళ్ళు తెరిచి సుమన నీకు దండం పెడతాను నాగయ్యని ఏమీ చేయకు అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది నువ్వు సుమంగలిగా పోయిన రోజే నీ భర్త నాగయ్య కూడా ప్రాణాలు వదిలే అందరినీ ప్రాణాలు తీసేస్తాను అని సుమన మళ్ళీ నిప్పు పెట్టబోతూ ఉంటుంది సుమున నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేసి ఏది కూడా చేయలేవు కావాలంటే చేయి చూద్దాం అని విశాల్ అనడంతో ఏంటి బాబు మీరు కూడా అని పెద్దబట్టమ్మ అంటుంది కావాలంటే మీరు కూడా చూడండి సుమన ఏమీ చేయలేదు ఒకవేళ నాగయ్య ప్రాణాలు తీయాలనుకుంటే తన కూతురు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఉలూచి ప్రాణాలు కూడా తీయాల్సి వస్తుంది అని విషయాలు చెప్పటంతో అందరూ నాగయ్య పాము వైపు చూస్తూ ఉంటే నాగయ్య పాము చుట్టూ ఊలూచి పాము కూడా చుట్టు చుట్టుకొని రెండు నిలబడి ఉంటాయి సుమున ఇప్పటికైనా అర్థమైందా భర్త కోసం భార్య అమ్మ నాన్న కోసం ఉలూచిపాము ముగ్గురు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవటానికి సిద్ధమైపోయారు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో అని నైని అంటుంది సుమన ఏదేమైనా పర్వాలేదు కాల్చేసే సుమన అని వల్లభ అంటే వెంటనే తిలోతమ్మ వల్లభ చెంప పగలగొడుతుంది అలా నాగుపాముల్ని కాల్చేయమని ఎవరైనా చెప్తారా అసలే ఉలూచి కాలు నా వల్లే అలా అయ్యాయని నేను బాధపడుతూ ఉంటే అని తిలోతమ్మ అంటే మమ్మీ ఏదో ప్లానింగ్లో ఉన్నట్లుందని వల్లభ అనుకుంటూ ఉంటాడు